మొదటి విడతలో విజయవాడ డివిజన్లో 234 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈరోజు అన్ని గ్రామ పంచాయతీల్లో కామన్ అంటే నోటీస్ ఆఫ్ ఎలక్షన్ అనేది అందరూ మన స్టేట్ వన్ ఆఫీసర్స్ జారీ చేయడం జరుగుతుంది. మరి అన్ని పంచాయతీల్లో ఏ విధంగా మనకు సంసిద్ధత ఉంది అనేది చూడడానికి ఈరోజు కొన్ని గ్రామ పంచాయతీలను సందర్శించడం జరుగుతూ ఉంది. నిన్న అందరికీ కూడా స్టేజ్ వన్ ఎలక్షన్ ఆఫీసర్స్కి విజయవాడలో సమగ్రంగా శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది. ఏ విధంగా కామన్ నోటీస్ మనం ఫైల్ చేయాలి, డిస్ప్లే చేయాలి, ఏ విధంగా నామినేషన్స్ రిసీవ్ చేసుకోవాలి అనే వాటి మీద, ఏ విధంగా స్క్రూటిని చేయాలి, ఏవి వ్యాలిడ్ నామినేషన్స్ అంటే ఏంటి, అభ్యర్థులు వాళ్ళ అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, వీటన్నిటి మీద వారికి శిక్షణ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం గౌరవరం పంచాయతీ దగ్గర ఉండడం జరిగింది. ఇక్కడ రెండు క్లస్టర్స్ ఉన్నాయి, గౌరవరము పోచంపల్లి. మరి వాటన్నీ రిజర్వేషన్స్ వివరాలు అన్నీ కలిపి ఈ నోటీస్ ఎలక్షన్ ఫామ్లో ఇప్పుడు చేయను. మరి ఇక్కడ స్టేజ్ వన్ ఎలక్షన్ వచ్చారు. మరి ఈరోజు నుంచి 29, ఈరోజు 10:30 నుంచి 5 వరకు, అలాగే రేపు 10:30 నుంచి 5 వరకు, ఎల్లుండి కూడా 10:30 నుంచి 5 వరకు, 29, 30, 31 ఈ 3 రోజుల్లో నామినేషన్ స్వీకరించబడితే 1వ తేదీ స్కూటీని 2కు అప్పీల్ ఫైల్ చేసిన అవకాశం ఎవరైతే నామినేషన్ స్వీకరించబడతాయో, అలాగే 3వ తేదీ అప్పీల్ హియరింగ్ జరుగుతుంది సబ్కలెక్టర్ మీద, అలాగే 4వ తేదీ మనకు ఫైనల్గా ఎవరు వ్యాలిడ్ నామినేషన్స్ ఉన్నాయనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. మనకు 9వ తేదీ మనకు ఎలక్షన్ జరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ.